మనం వాక్యంలో చదువుతాం, ఆయన అబ్రహాంకి దేవుడై ఉండెను, ఇసాక్కు దేవుడై ఉండెను, యాకోబ్కి దేవుడై ఉండెను, దావీదుకి దేవుడై ఉండెను. ఈరోజు ఆ దేవుడు నాకై దేవుడు ఉన్నాడు. నీకు కూడా ఆ దేవుడే దేవుడు అవ్వాలని అనుకుంటున్నాడు, కానీ నువ్వు ఎలా ఉన్నావు? అబ్రహాం ఆశీర్వాదమే నీకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాడు, కానీ నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ అబ్రహాం ఆశీర్వాదం నీకు కూడా కావాలంటే దానికి ఏం చేయాలంటే చాలా సింపుల్, దేవుణ్ణి నమ్ముకోవాలా, దేవుణ్ణి గణపరచాలా, దేవుడే ఫస్ట్ ఉండాలా. పిల్లల కంటే, భార్య కంటే, ఇల్లు కంటే, డ్యూటీ కంటే, డబ్బుల కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్. మనం ఒకవేళ దేవునికి ఇస్తే ఆ అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదమే ఈరోజు మనకి కూడా ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలామంది ఉన్నారు పిల్లల్ని చూసుకుంటా దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు డబ్బుల్ని చూసుకుంటా దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు భార్యను చూసుకుంటా దేవుణ్ణి మర్చిపోయేలాగా ఉన్నారు, చాలామంది పిల్లలే దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తారు చాలామంది పేరెంట్స్కి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ మీరు కూడా అలా అవుతున్నారు అంటే, అలా జరిగిందా మీ జీవితంలో అంటే, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాంని ఒకసారి గుర్తు చేసుకోండి. చాలా సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళకు పిల్లల్ని ఇచ్చిండు, సంతోషాన్ని ఇచ్చిండు, కానీ ఆ సంతోషం కూడా దేవుడు చూసిండు. ఎంతో సంతోషంగా వాళ్ళ పిల్లలతో అబ్రహాం ఉంటున్నాడు. అబ్రహాం నాకు ఆ పిల్లల సంతోషంలో నన్ను అసలు గుర్తుపెట్టుకున్నాడా, మర్చిపోయినాడా అని ఒక చిన్న టెస్ట్ దేవుడు అబ్రహాంకి చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అబ్రహాం పాస్ అయినాడు. ప్రియ కుమారుడిని ఎవరైతే, ఏ కుమారుడిని అయితే ప్రేమించిండు అబ్రహాం, ఏ కుమారుడిని అయితే దేవుడిచ్చిండు, ఆ కుమారుడిని కూడా దహన బలి ఇయ్యడానికి కూడా వెనుకకి పోలేదు, భార్యకి చెప్పలేదు, తెల్లారే లేచి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే నా దేవుడు నాకు చెప్తున్నాడు కదా అని. షారాకి చెప్పలేదు, ఎందుకంటే తెలుసు అబ్రహాంకి, షారాకి ఒకవేళ నేను చెప్పిననుకో, దేవుడు ఇట్లా దహన బలి అడుగుతున్నాడు ఇసాక్కి అంటే షారా తప్పకుండా వద్దే అని చెప్తుంది. షారాకి చెప్తే ఏడా వద్దంటది, నా విశ్వాసం కూడా ఏడా తగ్గిపోతుంది అని దేవుని మీద అబ్రహాము షారాకి కూడా చెప్పకుండా దేవుని మాటకి లోబడ్డాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ నా సంగతి ఎలా ఉంది? మనం ఎలా జీవిస్తున్నాం? దేవుడు వాక్యంలో ఇది చెప్తలేదు, నీ ఫ్యామిలీని ప్రేమించకు, నీ పిల్లల్ని ప్రేమించకు, నీ డ్యూటీని ప్రేమించకు, ఇదంతా దేవుడు చెప్తలేడు. దేవుడు వాక్యంలో ఏం రాయబడిందంటే, దీనికంటే ఎక్కువ దేవుని నువ్వు ప్రేమించొద్దు, ఎవరిని కూడా ప్రేమించొద్దు. దేవుని తప్ప దేవుడు ఫస్ట్, తర్వాతే అన్నీ నీ జీవితంలో ఉండాల, అప్పుడే అబ్రహాం ఆశీర్వాదము నీ లైఫ్లోకి వస్తుంది. అయితే మనం ఏం చేయాలా? చాలా సింపుల్. అబ్రహాం ఏం చేసిండు? చాలా సింపుల్, భార్య కంటే, పిల్లల కంటే, ఆస్తి కంటే, డబ్బుల కంటే ఎక్కువ ఇంపార్టెంట్ దేవుడికి ఇచ్చిండు, దేవునికి లోబడ్డాడు. దేవుడు ఏదైతే చెప్పిండో అదే ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన ప్రియ కుమారుడు, ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అబ్రహాం, చాలా సంవత్సరాల తర్వాత ఇచ్చిన కుమారుడిని కూడా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. నీనా సంగతి ఎలా ఉంది? నీనా విశ్వాసం ఎలా ఉంది? మనం దేవుని మీద ఎట్లా నమ్ముకున్నాం? మన పిల్లల్ని చూసి మనం దేవుణ్ణి మర్చిపోయినామా? మన పిల్లల్ని చూసి మనం బైబిలే చదవడం మర్చిపోయినామా? మన పిల్లల్ని చూసి మనం బైబిలే చదవడం, ప్రార్థన చేయడం మర్చిపోయినావా అంటే, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. చాలామంది అంటారు అబ్రహాం ఆశీర్వాదం కావాలా, అబ్రహాం ఆశీర్వాదం కావాలా. అబ్రహాం ఆశీర్వాదం ఎట్లా పొందుకున్నాడు? ఎందుకంటే అబ్రహాము ఫస్ట్ ఇంపార్టెంట్ దేవుడికి ఇచ్చిండు, దేవునికి లోబడ్డాడు, దేవుణ్ణి ప్రేమించిండు, అందుకే దేవుడు ఆయనకి అంతగా ఆశీర్వాదం ఇచ్చిండు. నీకు కూడా అబ్రహాం ఆశీర్వాదం కావాలా అంటే, మనం కూడా చేయాల్సింది ఏంటంటే అబ్రహాం లాగా విశ్వాసం పెట్టాలా, మన పిల్లల కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలా, భార్య కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలా, ఆస్తి కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలా, డ్యూటీ కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలా. ఇదంతా మనం కూడా చేస్తే దేవుడు తప్పకుండా మనకు కూడా అబ్రహాము ఆశీర్వాదాలే మనకు కూడా దొరుకుతాయి. దేవుడు ఈ వాక్యంతో ఒకవేళ మాట్లాడుతుంటే మొక్కల మీద రండి, ప్రార్థన చేసుకోండి. ప్రభ్వా, చాలా సంవత్సరాల తర్వాత నాకు ఒక పిల్లోని ఇచ్చినావు ప్రభ్వా, వందనాలు ప్రభ్వా, కానీ ఆ పిల్లోని చూసి దేవుణ్ణి మర్చిపోయినాను ప్రభ్వా, నన్ను క్షమించు, ప్రార్థన చేయడం మర్చిపోయినాను,
బైబిల్ చదవడం, సంఘానికి పోవడం, మీటింగ్కి పోవడం అన్నీ మర్చిపోయినాను ప్రభువా, నన్ను క్షమించు అని ఒక్క మాట దేవుని దగ్గర అడిగితే దేవుడు తప్పకుండా క్షమించు.